వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ వేడి వేడిగా మన ఇంట్లో చికెన్ పకోడీ చేసుకొని తింటుంటే ఈవినింగ్ చాలా బాగుంటుందండి. ఇది పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చక్కగా స్పైసీ స్పైసీగా యమ్మీగా, బయట అంతా స్మూత్గా లోపల క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ పకోడీని. పెద్ద ఎక్కువ టైం పట్టదండి, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం చేసేసుకోవచ్చు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇలా ఒక 100 grams చికెన్ తీసుకోండి, శుభ్రంగా వాష్ చేసుకొని అందులో 1 tablespoon సాల్ట్ వేయండి, మీకు రుచికి సరిపడా వేసుకోండి ఓకేనా. అండ్ 2 tablespoon కారం వేయండి ఓకేనా. స్పైసీనెస్ కావాలనుకునే వాళ్ళు 3 tablespoon వేసుకోవచ్చు, నేను 2 tablespoon వేశాను. గరం మసాలా 1 tablespoon వేయండి. అండ్ ధనియా అండ్ జీలకర్ర పౌడర్ 1/2 tablespoon వేశాను. మీరు ఎలా కావాలనుకుంటే స్పైసీనెస్ అలా వేసుకోవచ్చు అనమాట ఓకేనా, పకోడీకి కాబట్టి. అండ్ ఇందులో 1.5 cup శనగపిండి వేశాను ఓకేనా. నేను కరెక్ట్ క్వాంటిటీ చెప్తున్నానండి, వినండి. అండ్ 1.5 cup శనగపిండికి 2 tablespoon కార్న్ఫ్లోర్ వేశాను. నేను మీకు జస్ట్ ఒక్కొక్కసారి చూపిస్తున్నాను కానీ 2 tablespoon కార్న్ఫ్లోర్ వేశాను అనమాట. సో అందులోనే ఒక 2 medium size ఆనియన్ చిన్నవి కట్ చేసి వేసేసాను. మీరు మిర్చి కావాలంటే మిర్చి కూడా చిన్నగా చాప్ చేసి వేసుకోండి. కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం కూడా వేసేసాను ఓకేనా. ఇందులో మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోండి, ఉంటే వేసుకోండి, మనకు ఉంటే కొంచెం కలర్ వస్తుంది బాగా పకోడీ అనేది ఓకేనా. నేను జస్ట్ ఒక 1/2 వేసాను అనమాట. వేసేసి మనం నీట్గా దాని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. నీసు వాసన పోవడానికి జస్ట్ చిన్న 2 tablespoon 2 drops అలాగా మీరు నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టించాలి. పట్టించేసి 1/2 hour పట్టదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, ఎందుకంటే మనకి మసాలా మొత్తం చికెన్కి పడుతుందండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. 1/2 hour పెట్టిన తర్వాత 1/2 hour తీసేశాక మళ్ళీ ఆ మసాలా మొత్తాన్ని చికెన్ పీసెస్కి నీట్గా మళ్ళీ కలుపుకోవాలి మంచిగా. మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి చికెన్ పకోడీ బాగా క్రిస్పీగా వస్తుందండి చేసుకునేటప్పుడు. సో స్టవ్ మీద ఇలాగా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేగాలి, వేగేలోపు చికెన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఆ మసాలా మొత్తానికి ఓకేనా. ఆయిల్ బాగా వేగాక మనం ఆ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, కొంచెం పకోడీలాగా వేసుకోవాలన్నమాట. మీకు ప్యాన్కి ఎన్ని సరిపోతే అన్ని వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. హైలో పెట్టేసినా మీకు మాడిపోతాయి, సిమ్లో పెట్టినా సరే ఆ పీసెస్ అనేవి అంత బాగా వేగవన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీకు ఎన్నైతే పడతాయో అన్నీ ప్యాన్లో వేసుకొని మంచిగా వేపుకోండి. కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి. చూసారా, అలా టర్న్ చేసుకోండి. దీనికి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి, మనకి బోన్స్ లేకుండా ఉంటుంది పకోడీ అనేది మనకి చాలా బాగుంటుంది. సో ఇలా వేగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్తో బయటకు తీసేసుకోండి. ఆయిల్ అంతా టిష్యూ పేపర్ మీద అయినా సరే వేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా రిమైనింగ్ కూడా సెకండ్ టైం కూడా ఉంటే పీసెస్ ఇలా వేపేసుకోవాలి. అలా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక మనకి మంచిగా వేడివేడిగా పకోడీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది చికెన్ పకోడీ. ఇది రసంతో కానీ పప్పుచారుతో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎలా ఉందో నేను చెప్తాను. అయితే రెడీ అయిపోయిందండి, సూపర్ రెడీగా ఉంది. సో నేనైతే మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా. లోపల బయట అంతా సాఫ్ట్గా, లోపల క్రిస్పీగా ఉంటుంది. దీనికి బోన్లెస్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో నాకు సాల్ట్ కారం మసాలా అన్ని సరిపోయండి. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో. సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ శ్యామల కుకింగ్స్. బాయ్ బాయ్.